ముఖ్యంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు 13వ వార్డులో 22 లక్షల రూపాయలతో గడప గడప ప్రోగ్రాంలో శాంక్షన్ అయింది మా ఇర్ఫాన్ బాషా వార్డుకు సంబంధించి. ఇతని మా ఇర్ఫాన్ బాషాని ఈ వార్డులో ప్రజలు అడగగా మా ఇర్ఫాన్ బాషా ఎమ్మెల్యే గారిని గడప గడప ప్రోగ్రాంలో ప్రతిపాదన చేసినారు. ఆ ప్రతిపాదన మేరకు ఈరోజు శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది, ఈరోజు పని బిగిన్ పెడతా ఉన్నాం. ఇట్లా ప్రతి వార్డులో కూడా కొన్ని కోట్ల రూపాయల వర్కులు చేస్తూ వస్తున్నాం. ఒక వారం 10 రోజుల్లో 16వ తేదీ కూడా మళ్ళీ ఇంకా కొన్ని టెండర్లు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రతిపక్షం వాళ్ళు కానీ కాంట్రాక్టర్లు కానీ 16వ తేదీ 8వ తేదీ టెండర్లు ఉన్నాయి, పార్టిసిపేట్ చేయొచ్చు. చేసి ఆ వర్కులను దక్కించుకొని ఇదే విధంగా వర్కులు బిగిన్ పెట్టొచ్చు. పార్టిసిపేట్ చేయకోకుండా సింగిల్ టెండర్, డబల్ టెండర్, ఇంకో టెండర్ అని మాట్లాడడం పద్ధతిగా లేదు. మీరు పార్టిసిపేట్ చేయండి. మీది ఉన్న లో అంటే ఇంకొక కాంట్రాక్టర్ కంటే మీరు తక్కువ కోట్ చేస్తే మిమ్మల్ని మేము కూడా రిజెక్ట్ చేస్తే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించండి. మీరు కోట్ చేయకోకుండానే మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లా? మీరు మీ పార్టీ ఇంకా అందరూ కలిసి పాల్గొని ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. తప్పకోకుండా రాబోయే టెండర్ నోటీస్లో మీ తెలుగుదేశం పార్టీ తరఫున పార్టిసిపేట్ చేస్తారని నా మనసారా కోరుకుంటున్నా. ఎవరైతే ఇది ప్రస్తావించినారో వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎవరు కోట్ చేయాలా, ఎవరు వేయాలా, ఎవరు పోటీలు చేయాలా. ఇంకా చాలా వర్కులు ఉన్నాయి, ఓ 10-15 వర్కులు ఉన్నాయి. 16వ తేదీ టెండర్ నోటీస్, మళ్ళీ ఆ రోజు మేము మర్చిపోయినాము, మళ్ళీ సింగిల్ టెండర్కి ఇచ్చినారనేది అన్నద్దన్నా. దయ ఉంచి మీరు వేయండి. అట్లనే ఇదే విధంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భూమి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ మున్సిపాలిటీలో ఈ రోజుటి వరకు ఏ కాంట్రాక్టర్ కూడా డబ్బులు బాకీ లేము, అందరికీ బిల్లులు చెల్లించినాము. గడప గడప ప్రోగ్రామ్ కూడా 3.20 కోట్ల అది కూడా జీవో వచ్చింది, అవి కూడా అప్లోడ్ అవుతున్నాయి, తొందరలో అవి కూడా బిల్స్ పడతాయి. మిగతా 15th ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ, ఏ కాంట్రాక్టర్ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎవరికి బాకీ లేం. నిర్భయంగా మా జగన్మోహన్ రెడ్డి ఈ కాంట్రాక్టర్లందరికీ కూడా బిల్స్ పే చేసినాడు. ఇదంతా మేము ప్రజలు కూడా తెలియజేస్తూ ఉండం. ఎందుకంటే కొంతమంది కాంట్రాక్టర్లు మాకు బిల్స్ పడలేదని అంటారు, పడినప్పుడు మాత్రం గమ్మున ఉంటారు. పడినప్పుడు చెప్పలే, పడినప్పుడు చెప్పింటారు. కాబట్టి మేము అది ప్రజలు కూడా తెలియాలా కాబట్టి ఏ కాంట్రాక్టర్ కూడా బాకీ లేం. ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 13వ వార్డులో ఉన్న శంకర్రావు వీధిలో నూతనంగా దాదాపుగా 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మళ్ళా అలాగే కెనాల్స్ వేయడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇప్పుడే ఎమ్మెల్యే గారు, మన శాసనసభ్యులు గౌరవనీయులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి అన్నగారు, అలాగే
మన చైర్పర్సన్ భీమన్వల్లి లక్ష్మీదేవి గారు వైస్ చైర్మన్ మంగారెడ్డి గారు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడం జరిగింది ఇది చాలా సంతోషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ నిర్మాణమైన ఈ కౌన్సిల్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 100 కోట్లలో అభివృద్ధి చేస్తా ఉన్నాము అలాగే 13వ వార్డులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాలువలు గాని రోడ్లు గాని ఇలా ప్రజల అభ్యర్థన మేరకు వారి వారి సమస్యలను తీర్చడం జరుగుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో గాని పొద్దుటూరు స్థానికంగా గాని ప్రజలు ఏ రిక్వెస్ట్ చేసినా ఏ సమస్య ఉందని చెప్పినా జస్ట్ ఇట్లా చెప్తే వాలిపోయేది మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారు అలాగే మనకు అన్ని విధాలుగా కౌన్సిల్ గాని కౌన్సిల్లో ఉన్న చైర్పర్సన్ వైస్ చైర్మన్ అందరూ అందరి సహాయ సహకారంతో ఈరోజు పొద్దుటూరు కానీ 13వ వార్డు కానీ అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది.